శ్రీ వికారినామ సంవత్సర 2019 సెప్టెంబర్ నెల మీనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. నవగ్రహాలు కూడా 12 రాశుల్లోనూ సంచరిస్తూ ఉంటాయి. ఆ రాశుల్లో సంచరించినప్పుడు ఆ గ్రహముల యొక్క ప్రభావం ఉంటుంది, అంటే ఆ సంచారం ప్రభావం ఉంటాయి. ఒక రాశి ధర్మాలు ఉంటాయి, తర్వాత ఆ రాశిలో ఉన్నప్పుడు ఆ గ్రహ ధర్మాలు ఉంటాయి. ఈ యొక్క ప్రభావం ఆ రాశి మీద పడుతూ ఉంటుంది. అంటే మనం చెప్పుకునేటువంటి యొక్క రాశి మీద ఆ సంచార ప్రభావం ఎలా ఉంటుంది అని మనం తెలుసుకుని బేరీజు వేసుకుని మనకి అనుకూలత లేకపోయినట్లయితే ముందుగా తెలుసుకుంటాం కాబట్టి వాటికి తగినటువంటి యొక్క జాగ్రత్తలు తీసుకోవడం కోసమే ఈ యొక్క రాశి ఫలితాలు చెప్పడం అనేటువంటిది తప్ప ఎవరిని కూడా భయాందోళనకి గురి చేయటానికి ఈ కార్యక్రమం కాదు అని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ నవగ్రహాలు కూడా ఇప్పుడు మొట్టమొదటిగా గురువుగారి యొక్క సంచారం ఎలా ఉందో మనం విచారం చేద్దాం. గురువు భాగ్యంలో 9 రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా మొట్టమొదటిగా అర్థమైపోయింది, రజితమూర్తి భాగ్యంలో సంచరిస్తున్నాడు అంటే గురువు పూర్తి శుభుడు. మీనరాశి వాళ్ళకి, మీనరాశికి అధిపతి గురుడు, రాశ్యాధిపతి అనుకూలంగా ఉంటే ఇంకా వాళ్ళకి ఏం కావాలి, మీనరాశి వాళ్ళకి చాలా బాగా ఉంది. అపరిష్కృతంగా ఉండేటువంటి యొక్క సమస్యలు ఇంతకు పూర్వం నెరవేరినటువంటి యొక్క ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు కార్యసిద్ధి జరుగుతుంది. వాటికి ముందు ముందు మీ జీవితానికి ఉపకరించేటువంటి యొక్క కార్యక్రమాలకి పునాదులు వేసుకుంటారు. ఈ నెలలో ధనలాభం బాగా ఉంటుంది, తర్వాత ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. గృహంలో ఈ తిరగబోయే రాబోయే మాసాల్లో జరిగేటువంటి యొక్క శుభకార్యాలకి ఇప్పుడే పునాదులు వేసుకుంటారు, ప్రణాళికలను రచించుకుంటారు. అలాగే కుటుంబంలో చాలా సంతోషం వెల్లివెరుస్తుంది. అలాగే సంతాన ప్రాప్తి, సంతానం రీత్యా ఆనందం సంతోషాలు కలుగుతాయి. మంచి చక్కటి శుభ సంచారం గురువుగారిది మీనరాశి వాళ్ళకి. రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహ సంచారం చాలా బాగుంది. శని ఈ సెప్టెంబర్ నెలంతా కూడా ధనుర్రాశి యందు దశమస్థానం యందు రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు శని. చాలా బాగా అద్భుతం. కనుక ప్రారంభించినటువంటి యొక్క పనులన్నీ కూడా శీఘ్రంగా అది సానుకూలత పడతాయి, సారవంతమయ్యి సార్థకతని చేకూరుస్తాయి. స్వల్ప శ్రమతోటి అధికమైనటువంటి యొక్క లాభాన్ని పొందబోతూ ఉన్నారు మీనరాశి వాళ్ళు శని యొక్క ప్రభావం మూలంగా. పరిశ్రమల వారికి కార్మికుల తోడ్పాటుతోటి అత్యధిక ఉత్పత్తిని చేయగలుగుతారు ఈ నెలలో, ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతూ ఉంటారు ఈ యొక్క మీనరాశి వాళ్ళు. అలాగే రాహు సంచారం ఎలా ఉంది, 4 లోహమూర్తిగా ఉన్నాడు. కానీ గురువు బాగున్నాడు, శని సంచారం బాగా ఉంది, కానీ రాహు సంచారం అంతగా మనకి అనుకూలమైనటువంటి సంచారంగా లేదు మీనరాశి వారికి. కాబట్టి మీనరాశి వారికి కీళ్ళకి జాయింట్కి పెయిన్స్కి వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనబడుతుంది. కాబట్టి రాహుస్తోత్రం చదువుకోండి. నవగ్రహ స్తోత్రాల్లో రాహుస్తోత్రం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం అని ఆ స్తోత్రాన్ని 2 చదువుకోండి. లేదా దుర్గా స్తోత్రాలు చదువుకోండి, ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం చదువుకోండి. ఆ రాహు యొక్క దోషం పోతుంది. కేతు సంచారం ఎలా ఉంది, కేతువు ధనుర్రాశిలో దశమస్థానంలో అననుకూల సంచారంగానే ఉంది. కాబట్టి రాహుకేతు సంచారం అంతగా మనకి ఈ రాశి వాళ్ళకి బాగాలేదు. కనుక కేతువుకి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి. ఈ రవిగ్రహ సంచారం ఎలా ఉంది, సింహం కన్యారాశుల్లో సంచారం, అంటే 6-7 రాశుల్లో సంచారం జరుగుతుంది. ఈ 2 కూడా యోగదాయకమైనటువంటి యొక్క సంచారం, మొట్టమొదటి సంచారం కూడా బాగా ఉంది రవిగ్రహ యొక్క సంచారం ఈ యొక్క మీనరాశి వారికి.
కుజుడు యొక్క సంచారం ఎలా ఉంది? 1 నుండి 23 వరకు కూడా సింహరాశిలో ఉంటారు, తర్వాత కన్యారాశికి వెళ్తారు. అంటే 6, 7 దాంట్లో సంచారం ఉంటుంది, ధనలాభం ఉంటుంది. చాలా మొట్టమొదట 20 ఈ నెల రోజులు కూడా ఆల్మోస్ట్ 23వ తారీఖు వరకు కూడా మీకు చక్కని కుజుడు యొక్క సంచారం యోగదాయకంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. స్థలాలు, పొలాలు ఇట్లాంటిది ఏదైనా కొనేటువంటి యొక్క విశేషాలు కూడా ఉంటాయి. తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది? శుక్రగ్రహ సంచారం 1 నుండి 10 వరకు కూడా సింహంలో సంచారం ఉంటుంది, అంటే 6 సంచారం. ఇది శుక్రుడి యొక్క 6 అంత అనుకూలమైనటువంటిది కాదు. 11 నుంచి అంటే సెప్టెంబర్ 11వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా 7 కన్యలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇది కొంత సామాన్యం, అందుకని ఎక్కువగా అనుకూలమైంది అని మనం చెప్పడానికి అవకాశం లేదు, కానీ ఏదో పర్వాలేదు. కాబట్టి మొత్తం మీద శుక్రగ్రహ సంచారం ఎక్కువగా అనుకూలత లేదు వీరికి. కాబట్టి శుక్రుడికి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి చాలు. బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? బుధగ్రహ సంచారం 1 నుంచి 11 వరకు సింహరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అది ఏమైంది? 6. అది చాలా శుభకరమైనటువంటి యొక్క శుభ పరిణామాలను ఇస్తుంది. బుధ సంచారం బాగుంది. తర్వాత 12వ తారీఖు దగ్గర నుంచి నెలాఖరు వరకు కూడా ఆ సంచారం కన్యలో 7 సంచారం చేస్తూ ఉంటాడు, సామాన్యమైన ఫలితం. కాబట్టి స్పెక్యులేషన్ వ్యాపారాలకి దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలు కలిసి వస్తాయి. 20వ తారీఖు నుండి కొంత అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఆదాయానికి మించినటువంటి యొక్క ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి వలన ఉపశమనం పొందగలుగుతూ ఉంటారు. ఎప్పుడు కూడా భార్య సలహాతోటి. ఉద్యోగస్తులకి పర్వాలేదు, ఎందుకంటే గురుబలం బాగుంది కాబట్టి, శని బలం బాగుంది కాబట్టి ఉద్యోగస్తులకి బాగుంది, అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. అట్లాగే ఆ నిరుద్యోగులకి కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చాలా బాగుంటాయి, ఎందుకంటే గురుశనుల యొక్క ఆధిక్యత బాగుంది కాబట్టి, సంచారం బాగుంది కాబట్టి. విద్యార్థులకి వాళ్ళకి బాగానే ఉంది, ఎందుకని గురుబలం బాగుంది కదండి, విద్యార్థులకి గురుబలమే, అది బాగా ఉంది. అలాగే వ్యవసాయదారులకు కూడా దిగుబడి బాగానే ఉంటుంది. కళాకారులకి, స్త్రీలకి 15 రోజులు బాగుంటుంది, 15 రోజులు బాగోదు. మొత్తం మీద పర్వాలేదు సామాన్య ఫలితాలు. ఒక్కొక్క మాసాధిపతుల్ని మనం చూసుకుందాం. ఈ నెలలో పూర్వభాద్ర 4వ పాదం మేన రాశిలో ఉంటుంది. పూర్వభాద్ర 4వ దానికి అధిపతి ఎవరయ్యా అంటే, మాసాధిపతి ఎవరయ్యా అంటే బుధుడు. అంటే వ్యాపారాభివృద్ధి, గృహ జీవితానందం, సుఖభోజనం, బంధుమిత్రుల సమాగమం, గృహబంధు శుభములు, యత్నకార్యసిద్ధి, ఇవన్నీ కూడా బుధుడు పూర్వభాద్ర నక్షత్రం వారికి ఇవ్వబోతున్నాడు. వీరు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి మంచిది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి రాహు అధిపతి. రాహు అధిపతి కాబట్టి అన్ని కొద్ది కొద్దిగా కాస్త విఘ్నాలు మొట్టమొదట ఏర్పడినా మొత్తానికి మొత్తం మీద జీవన విధానం బాగానే ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఇప్పుడు ఈ రాహు అధిపతిగా ఉన్నాడు మాసాధిపతి. రాహు ఫలితాలు జాయింట్ పెయిన్స్ అవి ఎక్కువగా ఇస్తాడు కాబట్టి, రాహుకి దుర్గామ్మవారిది కాబట్టి దుర్గా స్తోత్రాలు చదువుకోండి, అలాగే శని స్తోత్రం కూడా చదువుకోండి. రేవతి నక్షత్రం వారికి గురుడు అధిపతిగా ఉన్నాడు. గురుడు ఎటువంటి ఫలితాలను ఇస్తాడంటే ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనలాభాలు, ఉద్యోగ లాభాలు, తర్వాతనేమో పుణ్యక్షేత్ర సంచారం, సత్కర్మాచరణ, తర్వాత విద్యాభివృద్ధి, సంతానాభివృద్ధి, జయం, భూ గృహ లాభాలు, ఈ సుఖజీవనాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. రేవతి నక్షత్రం వారికి గురువు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి అని చెప్పినని. వీరు ఈశ్వరారాధన, అమ్మ పార్వతీదేవికి ఇద్దరికి కూడా అష్టోత్తరాలు చదువుకుని చక్కగా పూజ చేసుకుంటే అన్ని విధాలు కూడా కలిసి వస్తుందని చెప్పి మనం చేసుకుంటూ అదృష్ట సంఖ్య వీరికి 3. ఆ సంఖ్యతోటి అన్నీ బాగా ఉంటాయి వీరికి. ఈ నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని మీనరాశి వారికి
సంప్రాప్తింత చేయవలసిందిగా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగుణో భవంతు స్వస్తి.